ఇక పరిజ్ఞానం ఉందా అభ్యస్ కౌన్సిల్ మీటింగ్ పోతే మరి ఎవరు మాట్లాడతారు అక్కడ నువ్వు మాట్లాడతావు నేను గేట్ పాలు కూడా రాడియరాడ అభ్యక్స్ కౌన్సిల్లో ఉండేదే ముఖ్యమంత్రులు అక్కడికి పోయి చెప్పాలి కదా మా వాదన మన వాదన చెప్పద్దు పోయి అభ్యక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఉందా ఏమన్నా అవగాహన శక్తి మంచి వచ్చేటప్పుడు ఉందా ఏమని అర్థమవుతుంది అసలు ఈ మంచికి పరిపాలన ఎట్లా జరుగుతుందో తెలుస్తుందా కనీసం పరిపాలన పరిజ్ఞానం ఉందా నీకు ఏం జరుగుతుందండి రాష్ట్రం ఏర్పడ్డది ఇవ్వద్దు వాళ్ళకి అయిపోయింది కానీ తాత్కాలికంగా నడవాలి కదా ట్రిబ్యునల్ తీర్పు వచ్చి నీళ్ళు కేటాయింపు జరిగేదాకా తాత్కాలికంగా ఉన్న అరేంజ్మెంట్ మీద నడవాలి కరెంటు కానీ నీళ్ళు కానీ ఏవైతే అత్యవసర సర్వీస్ కూడా నడవాలి ఆ టైంలో హరీష్ రావు గారు మంత్రి ఉన్నాడు అప్పుడు ఉలిస్తే మీటింగ్కి పొమ్మని చెప్పిన నేనే ఏంది అంటే ఇప్పటికిప్పుడు ఏం రాలేదు కాబట్టి తీర్పు ఫైనల్ కాలేదు కాబట్టి ఈ నిమిషానికి ఉన్నది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ కేటాయిపోయింది మిగిలింది ఆంధ్ర కేటాయిపోయింది ఒక అంచనా ప్రకారంగా యాజ్ ఎ టెంపరీ మెజర్ దాన్ని రాసినది స్పష్టంగా అడ్హాక్ అరేంజ్మెంట్ కింద ఇప్పుడు ఉన్న ఆల్రెడీ నిర్ణయమై ఉన్న వాటాలు ఎవరు వాళ్ళు వాడుకోండి సర్దుకోండి అని చెప్పారు ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా అని చెప్పిండ్రు దాన్ని నువ్వు ఎందుకు సంతకం పెట్టి నీకు తెలుసా అసలు పరిపాలన వ్యవహారం ఎట్లా జరుగుతుంది పరిజ్ఞానం ఉందా జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు అదేందుకు సంతకం పెట్టు ఇదెందుకు సంతకం పెట్టు సంతకం పెట్టకపోతే ఇంతమంటారు రాష్ట్రం జరగద్దా ప్రజలకు నీళ్ళు రావద్దా కరెంట్ రావద్దా అంటే రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గు ఎక్కువ కూడా లేదు ఏడు మండలాలు గుంజుకున్న మీరు ఎక్కడ పండుకున్నారు తెలంగాణకు శాశ్వత అన్యాయం ఈ ప్రధానమంత్రి చేసిండు సీలియర్ ప్రాజెక్టు గుంజి ఆంధ్రాకి ఇవ్వడం ద్వారా ఆనాడు మీరు ఎక్కడ పండుకున్నారు శాశ్వతమైన ద్రోహం కాదు ఆ తెలంగాణకు అది మీకు శాతగాలే మీరు నోరు తెరవలే కానీ నేను తెలిసిన ఆ రోజు మోడీ గారు అడిగింది నన్ను నన్ను ఫాసిస్ట్ అన్న అని ఎస్ అన్న సార్ అని చెప్పింది నా కడుపు మండింది అన్న సీనియర్ ప్రైవేట్ గుంజుకొని ఇచ్చినాడు ఏ ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని నేను ఢిల్లీలో బాజాప్త పేపర్లలో వచ్చి నన్ను అడిగింది ఆయన నువ్వు నన్ను ఫాసిస్ట్ అన్నవు కేసారంటే అన్న నేను తప్పకుండా మా రాష్ట్రం యొక్క హక్కును గుంజుకున్నావు కాబట్టి మమ్మల్ని ఒక మాట అడగలేదు కాబట్టి కనీసం మాకు సంప్రదించకుండా ఏడు మండలాలు గుంజి ఇచ్చినావు కాబట్టి నా కడుపు మండి అన్న అని చెప్పిన తప్ప నిజం కాదా ఇది వాస్తవం కాదా ఇట్లా అనేక అన్యాయాలు తెలంగాణకు చేసింది మీరు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇంది మీరు బీఆర్జీఎఫ్ నాలుగు వందల యాభై కోట్లు ఎగబెట్టింది మీరు చట్టప్రకారం ఉన్నటువంటి నవోదయ పాఠశాల ఇవ్వండి మీరు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వండి మీరు తెలంగాణ మీద పక్షపాత వైఖరి వహిస్తున్నది మీరు అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసేది మీరు నేను మళ్ళీ చెప్పిన నిన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా సర్దుబాటు కావాలి కొంచెం స్టాండ్ కావాలి రాష్ట్రం నిలదొక్కుకోవాలి కేంద్రంతో ఎందుకు ఘర్షణ వైఖరి ఎందుకు ఉండాలని చెప్పి మేము కొంత సర్దుబాటు ధోరణి పోయినాం దాన్ని అలుసుగా తీసుకొని అడ్డదిద్దంగా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తాం ఈ వదిలిపెట్టాం మిమ్మల్ని వదిలిపెట్టనే పెట్టం ప్రతి విషయంలో తప్పకుండా వెంటాడతాం వేటాడతాం ఎక్స్పోజ్ చేస్తాం ఎక్కడి దాకైనా పోతాం కేసీఆర్ ఎక్కడ నువ్వు చెప్తావా నేను ఫెడరల్ ఫ్రంట్ అని ఇంట్లో పడుకున్నా నేను నీకు కావన్నా ఫెడరల్ ఫ్రంట్ అర్జెంట్గా అర్జెంట్ కావన్న అయింది ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి అబద్ధాలు మాట్లాడి రైతులకు ఇంకో మాట చెప్తాను నేను ఇప్పుడు ఈ ఈ ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడిండో మెడల్ వంచుతా తొడలు వంచుతా మాట్లాడిండో ఈ మెడ మీద లేదని తెలిసిపోయింది వాళ్ళకి సమాధానం రాలే తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను స్టేట్కి వచ్చిన అడిగిన వడ్లు తీసుకుంటారా తీసుకోరా అది తప్పించింది అయిపోయింది తప్పించింది కదా ఇప్పుడు పోరాటం చేయాలి మేము ధర్నా కూర్చుంటాం శుక్రవారం నన్ను కూర్చుంటావు మాత్రం తెలంగాణ రైతుల పక్షాన ఇది చూడు మేము కొట్లాడతాం ఎట్లా వెంటాడతాం చూడు కొనేదాకా ఎట్లా బురికిపిస్తామో చూడు లేదా మిమ్మల్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తామో చూడు కొట్లాడతావాను ఇవాళ నేను చెప్తున్న రైతులకు మళ్ళీ చెప్తున్నా దయచేసి వరి వేయకండి